శ్రావణ మాసంలో జరిగే అతిపెద్ద పండుగల్లో రాఖీ పౌర్ణమి ఒకటి. దేశమంతటా విశేష ఆదరణ ఉన్న ఈ పండుగ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడి మధ్య అనురాగాలకు ప్రతీక. కులమత ప్రాంతాలకు అతీతంగా రాఖీలు కట్టేస్తూ ఉంటారు. అయితే ప్రాంతాలను బట్టి వివిధ రకాల రాఖీలను ఇష్టపడుతుంటారు. విజయవాడలో ఉత్తరాది రాష్ట్రాల వారు అధికంగా ఉండడం వల్ల ట్రెండ్ కు తగ్గట్లే ఇక్కడి దుకాణాల్లో రాఖీలు విక్రయిస్తున్నారు. ఉత్తరాది సంప్రదాయం ప్రకారం వదినకు కట్టే రాఖీలు విక్రయిస్తున్నారు. హోల్సేల్ దుకాణాలతో పాటు రిటైల్ దుకాణదారులు 5-6 రాష్ట్రాల నుంచి రాఖీలు తెప్పిస్తున్నారు. ఇప్పటి ట్రెండ్ ను అనుసరించి ఆన్లైన్ లో దొరికే రాఖీలను కూడా ప్రత్యేకంగా తయారు చేయించి అమ్ముతున్నారు. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే బెంటెన్, డోరేమాన్ రాఖీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని దుకాణదారులు తెలిపారు. మేము రాఖీ కూడా 5-6 రాష్ట్రాల నుంచి తీసుకొస్తామండి. అన్ని చోట్ల నుంచి, రాజ్కోట్, బాంబే, పూనా, ఢిల్లీ, అన్ని చోట్ల నుంచి వస్తాయి. త్రూఅవుట్ ఇండియా వస్తారండి. ఎక్కువగా మన ఏపీ వైజ్గా అందరూ వస్తారండి. ప్రత్యేకంగా రాఖీలు వచ్చేసి సిల్వర్ రాఖీ ఒకటి ఉంటుందండి. ఇలాగ మనం నెల్లూరు జిల్లా అని, కడప జిల్లా, తెలంగాణ, రాయలసీమ అన్ని జిల్లాల నుంచి మన దగ్గరకు వస్తారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ అండి. కొనుగోలుదారులు ఎక్కువగా జరీ రాఖీలను ఇష్టపడుతున్నట్లు విక్రయదారులు చెబుతున్నారు. కోవిడ్ వల్ల వ్యాపారాలు పెద్దగా లేకపోయినా గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగుపడినట్లు తెలిపారు. ఏ స్టైల్ అయినా మా దగ్గర అసలు ఈ రాఖీలో ఇంత మోడల్స్ ఉంటాయా అని చెప్పి అని ఆశ్చర్యపడేటట్టుగా మీరైతే షాక్ అవుతారు. ఇన్ని రకాల మోడల్స్ మేము మెయింటైన్ చేస్తాము. అన్ని రకాల తాళ్ళు, సిల్వర్ రాఖీలు, మోడల్స్, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ మేము మెయింటైన్ చేస్తాం. ముఖ్యంగా యూత్కి అట్రాక్ట్ అయ్యేటట్టుగా వాళ్ళ తగ్గట్టుగా స్టైల్స్, దాని తగ్గట్టుగా మోడల్స్, డిజైన్స్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దాకా ఎగబడేటట్టుగా మేము మెయింటైన్ చేస్తాం స్టాక్. రాఖీల హోల్సేల్ వ్యాపారానికి విజయవాడే పెద్ద కేంద్రమని దుకాణదారులు అంటున్నారు.